మగచ్చంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థనల గురించి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను. ఉపవాసం గురించినటువంటి సందేహాలన్నిటి గురించి కూడా అంటే ఒక్కొక్క అంశము ద్వారా నేను వీడియోలు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో క్విజ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి క్విజ్ లో పాల్గొని ఆ లింక్ ద్వారా క్విజ్ లో పాల్గొనాలి అని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. వీడియో చూసిన తర్వాత క్విజ్ లో పాల్గొనండి. అలాగే లింక్స్ అన్ని కూడా కింద షేర్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం ఉపవాస ప్రార్థనలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా గడపాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే కొన్ని విషయాలు ఈ టాపిక్ ద్వారా మనం గ్రహించుకుందాం. ఉపవాస ప్రార్థన అంటే ఆహారం ఏమి తీసుకోకుండా ప్రార్థించడం అనుకుంటారు. ఉపవాసానికి తిండికి సంబంధం లేదు. శారీరక సంబంధమైనవన్నీ కూడా కంట్రోల్ చేయడానికే తిండికి దూరంగా ఉంటారు. దేవునికి ఏదైతే ఇబ్బందిగా పెడుతుందో, దగ్గర చేయకుండా ఆపుతుందో వాటిని దూరంగా పెట్టాలి. ఒక తిండి మాత్రమే కాదు, అన్నీ కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ పాటిస్తే చాలు, అదే ఉపవాసం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడమే సరి అయినటువంటి ఉపవాసం. ఆపదలో ఉన్న వారిని ఆదరిస్తూ మనము లోకంలో ఉండాలి, గాని లోకము మనలో లేకుండా జీవించగలగాల. ఉపవాసం చేసేటప్పుడు మనం గ్రహించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు నేను ఈ వీడియోలో నేను ఇస్తాను. దీనిలో అనుసరించవలసినటువంటివి గుర్తుపెట్టుకోండి. దాంట్లో మొట్టమొదటిగా ఏంటి అంటే సహాయం చేయడం, ఇతరులకు సహాయకరంగా ఉండడం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్పినట్లు నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టడం, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకుండా ఉండటం, దిక్కుమాలిన బీదలను ఎంట చేర్చుకోవడం, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వడం, ఇదే కదా సరి అయిన ఇష్టమైన ఉపవాసం అనుంటుంది. అంటే ఉపవాసంలో మొట్టమొదటిగా మనం చూడవలసింది ఏంటి అంటే మనకు ఉన్నది ఇతరులకు పెట్టడం, లేమిలో ఉన్న వారిని ఆదుకోవడం అని. నేడు ఉపవాస ప్రార్థనలు చాలా చూస్తున్నాం, కానీ ఇది మాత్రం ఎక్కడా కనిపించదు. ప్రతి చోట లోపంగా కనిపిస్తుంది. అసలు ఇష్టమైనటువంటి ఉపవాసం ఇదే అని దేవుడు చెప్తూ ఉంటే మనం మాత్రం దీనికి దూరంగా ఉంటున్నాం. ఉపవాసం అంటే మనం ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఏమీ తినకుండా కూర్చొని ఆమెను అంటున్నామే తప్ప ఇలాంటివి చేయడం లేదు. అర్థం చేసుకోండి. సో సహాయం చేసేది, సహాయకరంగా ఉండేటువంటి విధానం ఉపవాసంలో భాగం. యాకోబు పత్రిక 1:27 వాక్యంలో కూడా ఉంటుంది, తండ్రి అనే దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అన్న భక్తి ఏది అంటే దిక్కులేని పిల్లలను, విధవరాండలను ఇబ్బందుల్లో పరామర్శించడం, ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తాను కాపాడుకోవడమే పవిత్రమైన భక్తి అనబడుతుంది అని ఉంటుంది. సో ఉపవాసంలో మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యత అది. ఇక రెండవది ఏంటి అంటే మనం మన నీతిని కాపాడుకోవాలి. మన నీతిని కాపాడుకుంటూ లోక సంబంధమైనటువంటి మాలిన్యం మనకు అంటకుండా పవిత్రపరచుకుంటూ ఉండాలి. ఇది రెండవ లక్షణం. ఎందుకు అంటారా, యాకోబు పత్రికలో 1:27 వాక్యంలోనే మనకు కనిపిస్తుంది, తండ్రి అనే దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏది అంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను ఇబ్బందుల్లో పరామర్శించడం, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే పవిత్రమైన భక్తి అనబడుతుంది. సో ఈ 1వ అధ్యాయం మనకు చెప్పేదేంటి, ఇహలోక మాలిన్యాలు మనకు అంటకుండా కాపాడుకోవాలి, ఇక్కడ సహాయం చేయాలి, మన నీతిని కాపాడుకోవాలి, అప్పుడు మనకి పవిత్రత అనేది వస్తుంది. ఈ ఉపవాస ప్రార్థనల్లో అనుసరించవలసినటువంటి విధి విధానాలు అంటే ఇవి. అలా ఇహలోక మాలిన్యాలు మనకు ఎక్కడ అంటుతాయో, ఎక్కడ ఇబ్బంది పెడతాయో, మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తాయో, డిస్టర్బ్ చేస్తాయో అని కొన్ని వాటికి దూరంగా ఉండవలసి వస్తుంది ఉపవాస దినాల్లో. నెంబర్ 3, మూడవది ఏంటంటే వేషధారుల వలె ఉండకూడదు. వేషనైనా సరే క్షమిస్తాడేమో, గాని వేషధారిని మాత్రం క్షమించడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, వేషనైనా సరే క్షమిస్తాడేమో, గాని వేషధారణ మాత్రం క్షమించడు. మత్తయి సువార్త 16 వాక్యంలో మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులే దుఃఖముఖులై ఉండొద్దు, మీరు ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనపడవద్దు, తమ ముఖాలను వికారం చేసుకుని ఉండొద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 18వ వాక్యంలో కూడా, అప్పుడు నీ రహస్యముందున నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు. దేవుడు ఇక్కడ ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇవన్నీ. ఇక్కడ చూడండి, వేషధారుల వలె మనుషులకి కనబడాలి అని ఉండవద్దు. ముఖం వికారం చేసుకుని, పాత బట్టలు ధరించి, లేకపోతే ఉపవాసం ఉన్నట్టు చేస్తున్నాం అని ఇతరులకు కనిపించే విధంగా చేయవద్దు. అది మంచి ఉపవాసం కాదు. అసలు మీకు అక్కడే ఆ ఫలాన్ని అనుభవించేస్తారు. దేవుని దగ్గర నుంచి ఆ ఫలము రాదు. మనం ఏదైతే ఫలాన్ని మనుషుల నుంచి ఆశిస్తామో, మనుషుల మెప్పు కోసం చూస్తామో, ఆ మెప్పుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దేవుడి నుంచి మనకు మెప్పు రాదు, దేవుని నుంచి ఫలితం రాదు. మానుకోండి, లోకంలో వేసినట్టు వేషాలు ఉపవాస ప్రార్థనలో వెర్రి వేషాలు వేస్తే దేవునికి అది అసహ్యంగా కనబడతాయి. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ ఉండకూడదు. అంటే దేవునికి సంబంధించినంత వరకు దేవునితో మనం పరిశుద్ధంగా ఉండాలి అనేదే ఉపవాసం. అయితే మనం వ్యసనాలకి, వేషాలకి అవకాశం ఇవ్వద్దు. ఇక 4వది, దుఃఖముఖులై ఉండవద్దు. ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే మనం దేవునితో ఉండేది
ఆనందంతో ఉంటామా, బాధతో ఉంటామా? మనకు కావలసినటువంటి అవసరతులు లేమి, అప్పులు బాధలు ఇవన్నీ కూడా దాన్ని గుర్తు చేసుకుని మనం బాధపడొచ్చేమో తప్ప దేవుడు మనతో ఉండగా, మనం దేవునితో ఉండగా ఎందుకు బాధ? దేవునితో ఉండడం ఆనందం అవుతుంది. దేవునితో ఉంటున్నప్పుడు మనం తేజస్సును ఇతరులకు పరిచయం చేయాలి, మనలో ఉన్నటువంటి పవర్ కనబడాలి. మోషే దేవునితో గడిపొచ్చిన తర్వాత ప్రకాశవంతంగా కనపడింది తన ముఖం, అందరూ కూడా ప్రకాశవంతంగా చూస్తారు. అంతేగాని ఏడుస్తూ కూర్చుంటూ ఫుడ్ కోసం ఆలోచిస్తూ తిండి మీదే ధ్యాస పెట్టి తిండి కోసం ఆలోచిస్తూ ఎప్పుడు టైం అవుతుందా, లేదా మన కోరికలు ఎప్పుడు తీరతాయా, ఎప్పుడు సమయం అయిపోతుందా అని ఎదురు చూసేటువంటి బుద్ధి మనకు ఉంటే గనక నిజంగా దేవునితో ఉండే వాళ్ళం కాదు మనం. పస్తు ఉండడం అంటారు, తిండి లేకపోతే ఉండేది పస్తు, దేవునితో మనం ఉండేది ఉపవాసం. రెండు వేరు వేరు. ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు సమయం అయిపోతుందా, ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు తిందామా అని చూసేదానికన్నా మానేసి శుభ్రంగా తినేయండి. తినేసి ఖచ్చితంగా దేవునికి చక్కగా పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతూ వాక్యం వింటూ ఉంటే సరిపోద్ది. అంతేగాని దానికి ఉపవాసం అని ఎందుకు పేరు పెడతారు? కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. దుఃఖముకులై ఉండకండి. దేవుని దగ్గర మనం ఉండే విధానం వేరు, లోకులకు కనిపించేటువంటి విధానం వేరని అర్థం చేసుకోండి. ఇక నెంబర్ 5, ఐదవది ఏంటంటే, మనం ఉపవాసం చేసేటప్పుడు మన రహస్యమందున్నటువంటి తండ్రికి మాత్రమే చేయాలి. అందుకే మనం రహస్యమందున్న తండ్రికే ప్రార్థన చేయాలని మత్తయిస్వర ఆరోగ్యం 18వ వాక్యంలో ఉంటుంది. రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు. అంటే మనం ఎవరికి కనబడాలి? రహస్యమందున్నాడు కాబట్టి దేవుడు, మనము కూడా రహస్యముగానే దేవునితో ఉండాలి. నేటి దినాల్లో ఈ విధానం మారిపోయింది. నీవు ఉపవాసం చేస్తున్నావని ఎవరికి తెలియకుండా రహస్యంగా చేయమని దేవుడు చెప్తుంటే మనమేమో ఎన్నెన్నో చేస్తున్నాం, కనిపించేలా చేస్తున్నాం, వినిపించేలా చేస్తున్నాం. అది మనకు తెలుసు. ఉపవాస ప్రార్థనలు అంటూ మైకు సెట్లు పెట్టి మరీ చెప్పుకుంటున్నాం, బ్యానర్లు పెట్టి హంగామా చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనలు పెట్టొద్దు అని కాదు, జరగాలి. ప్రతి ఆత్మీయ సంఘంలో కూడా ఆత్మీయత బలపడాలి అంటే ప్రతి సంఘంలోనూ ఉపవాస ప్రార్థనలు జరగాలి. అటువంటి ఆత్మీయ కార్యాన్ని, పరిశుద్ధ కార్యాన్ని వేషధారణ చేసి మాత్రం జరపొద్దు. బయట వ్యక్తుల అన్యులు చేసినట్టు మనం కూడా చెయ్యాలి అనుకుంటే అది ఆత్మీయమైన ఉపవాసం కాదు. చాలా చోట్లకు వెళ్ళినప్పుడు జరిగిన అనుభవాలు ఏంటంటే, ప్రార్థన చేస్తున్నట్టు అంటే ఉపవాస ప్రార్థనలు జరుగుతుంది అంటే విశ్వాసులంతా కూర్చుని భక్తి శ్రద్ధలతో వచ్చి ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించడానికి వస్తుంటారు. ప్రార్థన ప్రారంభం అవ్వకముందే సేవకులకు పాస్టర్లకు అందరికీ కూడా భోజనాలు పెట్టేస్తారు. తినేసి తినలేనటువంటి దేవునితో గడుపుతున్న విశ్వాసులకి తినేసి వచ్చినటువంటి బోధకులు వచ్చి బోధిస్తారు, వీళ్ళు నడిపిస్తారు, వీళ్ళు ప్రార్థన చేపిస్తారు. నిజంగా పరిశుద్ధంగా ఆచరించవలసినటువంటి ఈ ఉపవాస ప్రార్థనలో ముందు నాయకుడే దాన్ని విలువ లేకుండా పాడు చేస్తుంటే మరి విశ్వాసుల పరిస్థితి ఏంటి ఆలోచించండి. అలాగే ప్రార్థనలు కూడా చూడండి, మన ప్రార్థన కూడా మనమేదో చెప్పుకునేటువంటి, మనమేదో ప్రార్థనాపరులం అని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో ఉంటుంది. కానీ పదజాలాలతో కూడినటువంటి ప్రార్థనలు వస్తున్నాయి, కానీ ప్రార్థనా లక్ష్యాన్ని ఛేదించేదిగా లేదు. ఆయన చెప్పిన విధానం ఏంటి, మనం చేసేదేంటి? ఇక తర్వాత పాయింట్ 6వది ఏంటి అంటే, ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ మీ ఆఫీసులకి మీరు వెళ్ళిపోతూ మీ కాలేజీకి మీరు వెళ్ళిపోతూ అక్కడేదో తినకుండా ఉండి అక్కడ మీ పనుల్లో మీరు ఉంటూ దేవునితో ఉన్నట్టు ఎలా అవుతుంది? ఉపవాస ప్రార్థన ఎలా అవుతుంది? అలా అనుకోవడం తప్పు. అదే బయట వాళ్ళు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అదే వస్త్రధారణ, అదే మాల, అదే జపం, అదే మనస్తత్వం, అదే ఆచరణతో ఉన్నటువంటి బద్ధులుగా ఉంటారు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాగుంటే మరి మీకెట్లా ఉండాలి? నిజమైన ఆత్మీయత పొందేటువంటి దైవానికి ప్రార్థించే మీరెట్లా ఉండాలి? దేవునితో గడిపే సమయమే కదా మనం ఉపవాసం అని పిలుస్తున్నాం. అలాంటిది దేవునితో గడిపే సమయమే లేనప్పుడు, దేవుడే లేనప్పుడు, దేవునితో మనము లేనప్పుడు అది ఉపవాస ప్రార్థన ఎలా అవుతుంది? దేవునికి సంబంధించింది కాదు, అది పస్తుండడం అవుతుంది. కాకపోతే మీకు ఒకవేళ ఖచ్చితంగా ఉండాల్సి వచ్చినప్పుడు మాత్రం దేవుణ్ణి నింపుకొని దేవుణ్ణి ధ్యానిస్తూ మనము కల్మషం లేకుండా దేవునితో ఇప్పటికీ ఉన్నాం, ఎక్కడున్నా దేవునితో ఉన్నాం అనేలా ఉంటే అది మీకు చక్కగా ఉంటుంది. దేవుడు లేని, దేవునితో సమయం లేనటువంటి ఉపవాస ప్రార్థనలు మాత్రం మనకు మంచిది కాదు. ఇక తర్వాత పాయింట్ 7వది, ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు దేనికోసం చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి. నిజంగా ఉపవాస ప్రార్థన దేనికోసం చేస్తున్నారు? మనమందరం అనుకుంటాం దేవుని కోసమని. దేవుడేమైనా నిన్ను ఉపవాసం చేయమని చెప్పాడా? ఉపవాస ప్రార్థన దేవుని కోసం చేస్తున్నావా? దేవునికి ఏమన్నా ఉపయోగమా? ఉపయోగం దేవునికి కాదు మనకి. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి? మన ఆత్మీయ జీవితం బలపడడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి, ఆత్మీయ ఎదుగుదలలో ఉండడానికి, దేవునితో దగ్గర అవ్వడానికి, అలాగే మనకు కావలసినటువంటి అక్రతులు దేవుణ్ణి అడగటానికి, ఆ విధంగా మనం పశ్చాత్తాపడడానికి, పాపం నుంచి దూరంగా ఉండడానికి, ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఇంకొక వీడియో ద్వారా నేను ఇవన్నీ మీకు ఇస్తాను. అలాంటి ఉపయోగకరమైనటువంటి ధన్యతలు మనకు వచ్చేవి మనము
వాటి కోసం మనం ప్రార్థన చేస్తున్నామని ఆలోచించండి. అంతే కాదు ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు పాటించాల్సినటువంటి జాగృతలు కూడా నేను మీకు చెప్తున్నాను. దాంట్లో మొదటిది ఏంటంటే ఉపవాస ప్రార్థనలో మనం ఆ సమయాన్ని ఎలా గడపాలి, దేవుని దగ్గరగా ఉండాలి, అయితే ఆ సమయాన్ని దేవునితో దగ్గరగా ఉండి ఆ టైం ఎలా సెట్ చేసుకోవాలి అని ఉంటుంది మీ అందరికీ. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, లేకపోతే ఏం చేయాలి అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనము దేవునితో గడుపుతున్నాము అంటే ఆ సమయము దైవిక సంబంధమైన విషయాల్లో అన్ని చేయొచ్చు. ఏ విధంగా అంటే దేవునితో మాట్లాడవచ్చు, ప్రార్థన చేయవచ్చు, అలాగే పాటలు పాడవచ్చు, పాటలు పాడి మహిమపరచవచ్చు, అలాగే మనల్ని మనం సరిచేసుకోవచ్చు, అలాగే వాక్యము చదవచ్చు, వాక్యము చదువుకుంటూ అలాగే వాక్యము వింటూ ప్రతి సమయమందు కూడా ఇవన్నీ కూడా ఆ సమయంలో అంటే ఎక్కువసేపు గడిపేటువంటి వారంతా కూడా ఇలాంటివన్నీ పాటిస్తూ సమయాన్ని ఎక్కువగా దేవునితో గడపవచ్చు. మనకు ఏ విధమైన ఆలోచనలు, అనాలోచితమైనటువంటి విషయాలు, లోకాచులు ఏమీ రాకుండా మనం ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మనం ప్లాన్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు 139వ కీర్తనలో 23-24 వచనాల్లో ఉంటుంది, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునము, నీ ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గములందు నన్ను నడిపించు అని. మనల్ని మనము దేవునికి ఆ విధంగా సమర్పించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి, అది మొదటిది. ఇక రెండవది ఏంటంటే ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అవసరాల గురించి ప్రార్థన చేయాలి. అంటే ఆత్మశక్తి గురించి, ఆత్మ ఫలాల గురించి, మనలో ఉన్నటువంటి బలహీనతలు, ఆత్మీయమైనటువంటి అవసరాలన్నిటి గురించి దేవుని దగ్గర మనం ప్రార్థన చేయవలసి వస్తుంది. దాని తర్వాత అప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మనం దేవుణ్ణి అడగాలి. ఒక 2 నిమిషాల ప్రార్థన గడిపి 1000 కోరికలు అడగడం కాదు. మన అవసరాలు అడగాలంటే మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకునేది కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల కొరకు మాత్రమే, ఆ వాటి గురించి మాత్రమే వేడుకుంటూ ఆయన అడుగుతూ బ్రతిమాలుకుంటూ ఆయన ఇచ్చేటువంటి ఫలితం కోసం మనం ఎదురు చూడాలి, నిరీక్షించాలి, విశ్వసించాలి. ఆ తర్వాత మనం ఆటంకాలు ఎదురైతే ఆటంకాల నుంచి దూరంగా ఉండడానికి సర్వాంగ కవచాన్ని ధరించి నిత్యము కూడా ప్రార్థనలో ఉండాలి. సర్వాంగ కవచం అపవాదిని ఎదురించడానికి వాడేది. మామూలు ప్రార్థన నుంచి ఆత్మీయ పోరాటాల ప్రార్థనలోకి మనం ఎదగాలి. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం, మన నివాసం ఒక యుద్ధ భూమి, మన స్థావరం శత్రువు మూక మధ్య ఉంది, ఇది అపవాది మూక. మన పోరాటం శరీర సంబంధమైనది కాదు, ఆత్మీయానుసారమైనది. దుష్టినితో మరియు వాని శక్తులతో ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థనలో మనం బలం పొందుకునేటట్లు ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే మనం జయించగలుగుతాం. అయితే ఆత్మీయ పోరాటం చేసే విశ్వాసులు చాలా తక్కువ ఉన్నారు. ఆత్మీయమైనటువంటి విషయాల గురించి ఆలోచించే వాళ్లే తక్కువ. అంటే ఆత్మీయ పోరాటాల్లో అసలు ఉన్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితులు విశ్వాసులు ఉన్నారు ఈ మధ్య. సర్వాంగ కవచము ధరించి నిత్య ప్రార్థనలో అపవాదితో పోరాడేటువంటి శక్తి సామర్థ్యాలు గ్రహించాలి. ప్రార్థన ద్వారానే వాణ్ణి ఎదురించి వాటి ఆటలు కట్టించగలుగుతాం. ప్రార్థన ఆత్మకు కవచం, దేవునికి యాగం, మరియు సాతానుకు ఒక కొరడ అన్నాడు భక్తుడు. ఈ దినాల్లో తోక ముడుచుకుని పరిగెత్తేవారు ఎక్కువ ఉన్నారు, కానీ ప్రార్థన కొరట జుమ్మనిపించే వాళ్ళు తక్కువ ఉన్నారు. పాలబుడ్డి ప్రార్థనలు వీడిపోయి పోరాటంగా ఉండేటువంటి ప్రార్థనలకు మనం ఎదగాలి. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రార్థన చేయకుండా కూడా మీరు పరలోకానికి వెళ్ళిపోవచ్చేమో, కానీ కేవలం 1 నిమిషము రోజూ కూడా ప్రార్థన చేయగలిగితే చాలు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అప్పుడప్పుడు చేసేటువంటి ప్రార్థనల కన్నా రోజూ కేవలం 1 నిమిషం చేసేటువంటి ప్రార్థన కూడా చాలా మేలునిస్తుంది. ప్రార్థన ఎంతసేపు చేయగలిగితే అంత మంచిది, ఎంత ఎక్కువ టైం దేవునికి ఇవ్వగలిగితే అంత మంచిది. కానీ మనకు సమయం లేదనో అద్దనో ఇదనో వేరే కారణాల చేత మీరు వెసకకుండా కనీసం కొంత సమయాన్ని దేవునికి సమయం కేటాయిస్తే ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తాడు. కానీ ఆ చిన్న చిన్న ప్రార్థనలకు మీ సమయం లేకపోతే గనక బలా నమ్మకమైన మంచుదాసుడని మాత్రం ప్రశంస మాత్రం రాదు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రార్థనలు చేసేటప్పుడు 3 ప్రార్థనలు, 7 ప్రార్థనలు, 20 ప్రార్థనలు, 10 ప్రార్థనలు నిజంగా మీ సమయాన్ని మంచి ప్రార్థనలకు కేటాయిస్తే మంచిది. కానీ ఇలా లెక్క పెట్టుకుని మొక్కుబడిగా లెక్క పెట్టుకుని ఆచారంగా ఒకరి తర్వాత ఒకరు సాంప్రదాయంగా మాత్రం చేస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, అది ప్రార్థన అవ్వదు, ఆచారం అవుతుంది. చాలామంది నోటి ప్రార్థనలు, పెదవుల ప్రార్థనలు చేస్తారేమో కానీ నిజమైనటువంటి దేవునితో మాట్లాడే ఆత్మీయమైన ప్రార్థనలు చేయడం మర్చిపోతున్నారు. చాలా చోట్ల వింత వింత ప్రార్థనలు చూస్తూ ఉన్నాం. నవ్వుతూ మాట్లాడతారు, కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తారు, లేదంటే మధ్య మధ్యలో ఆపేస్తారు. కొన్ని చోట్ల చూశాను నడుచుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు, నడుచుకుంటూ ప్రార్థనలు చేస్తారు, మళ్ళీ మధ్యలో ప్రేయర్ ఆపేసి మళ్ళీ పేర్లు అడుగుతారు. ఈ విధమైనటువంటి ప్రార్థనలు, ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? నిజంగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు కాదు. ప్రార్థన చేయాలి అంటే అది దేవునితో మాట్లాడినట్టు కాకుండా వీళ్ళు ఆచారంగా పాటిస్తున్నారు. నూతన నిబంధనలో పౌలు గారి ప్రార్థనలు చదవండి, అవి మీరు అలా ప్రార్థించగలుగుతారా ఆలోచించండి. ఈనాటి నుంచి ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుని సమర్థవంతమైనటువంటి ప్రార్థన అనుభవంతో ప్రభు యొక్క రాక కొరకు కనిపెట్టండి. దేవుడు మీకు ఆ గొప్ప ప్రార్థన ఆత్మను దయచేస్తాడు.
క్విజ్ లింక్ ఉంది గనుక క్విజ్ లో పాల్గొనండి. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప కాపుదల పరిశుద్ధాత్మ కాపుదల మనందరికీ కూడా తోడైండి. ప్రార్థన ఆత్మను దయచేయును గాక. ఆమేన్.